శుభోదయం అందరికీ. వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు సాయిరామ్ సార్, ఎంఎస్సీ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్. సో ఈరోజు ఇంతకుముందు మనం చూసినట్లయితే ఆది అన్న చెప్పినట్టు వినాయకుని యొక్క జన్మ రహస్యము, ఆయన జన్మదినాన్ని మనం వినాయక చవితిగా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. అయితే ఇంతకుముందు అంతా ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే మన స్వతంత్రం రాకముందు నేషనల్ ఇంటిగ్రిటీ కోసం, జాతీయ ఐక్యత కోసం బాలగంగాధర్ తిలక్ గారు ముంబైలో ఎవరిల్లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం కాదు, అందరం కలిసి ఆరు బయట సెలబ్రేట్ చేసుకుని మన యొక్క ఐక్యతని బ్రిటిష్ వాళ్ళకి తెలియజెప్పే విధంగా చేయాలని ఈ యొక్క గొప్ప సంకల్పానికి మొదలుపెట్టినారు. అదే దాన్ని మనం ప్రతి సంవత్సరము, ప్రతి మాసం, ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా ఈసారి కూడా గత సంవత్సరం కోవిడ్ వల్ల మన రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల చేయలేదు, ఈసారి అందరం చేస్తున్నాము. దానికి నాకు కూడా చాలా సంతోషం ఉంది, నాకు అంత సహకరించిన అందరికీ, ముఖ్యంగా బాటనీ డిపార్ట్మెంట్ విజయ్కి, చంద్రకి, అట్లాగే నాకు బండి ఇచ్చిన సిద్ధరాజుకి, శివానంద రెడ్డికి, అందరికీ, నాకు నన్ను ఎంకరేజ్ చేసిన మా బావకి, అందరికీ, వినయ్ గారికి, అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకోటి ఏంటంటే ఏ విధంగా అయితే బాలగంగాధర్ తిలక్ గారు నేషనల్ ఇంటిగ్రేటర్ కోసం చేసినారు, అదేవిధంగా నాట్ ఓన్లీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్, సైన్స్ అంటే అన్ని సైన్స్, ఫిజికల్ సైన్స్, కెమికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్స్, అట్లా అందరం కలిసి చేస్తున్నాం. కెమిస్ట్రీ డిపార్ట్మెంట్, జువాలజీ, మ్యాథమెటిక్స్, ఇంకా సెరికల్చర్, బయోకెమిస్ట్రీ, ఫిజిక్స్ డిపార్ట్మెంట్, ఇంకా ఎంసీఏ వాళ్ళు, అందరం పాలిమర్స్ అందరం వచ్చి ఈ యొక్క వినాయకుడి చవితి సెలబ్రేట్ చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే మా వినాయకుడు ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారు చేసిన వినాయకుడు కాదు, ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు. సో యాజ్ వి ఆర్ కెమిస్ట్, సొల్యూషన్ ఫర్ పొల్యూషన్ అనే కాన్సెప్ట్తో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల సొల్యూషన్ వస్తుంది కాబట్టి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల పొల్యూషన్ వస్తుంది కాబట్టి ఆ పొల్యూషన్కి సొల్యూషన్గా మట్టి వినాయకుడిని పెట్టి పూజించి ఆ మట్టి వినాయకుడిని నదీ జలాల్లో కలపడం వలన తొందరగా డిజాల్వ్ అవుతుంది. సో ఇట్ డస్ నాట్ కాజ్ ఎనీ హార్మ్ఫుల్ టు ది ఎక్వాటిక్ ఆర్గనిజమ్స్. సో ఈ విధంగా ఈ పండగని చివరిసారిగా యాజ్ అ స్టూడెంట్గా జరుపుకున్నందుకు కొంచెం చాలా సంతోషం ఉంది, అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నందుకు కొంచెం బాధగా ఉంది. ధన్యవాదాలు. అందరూ ఒకసారి బయటకు వస్తే వినాయకుడు ప్రసాదం తింటాడు, అందరు బయటకు.